వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జెహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్ మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను బీసీ బంధు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంటారన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి నర్సాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ అనర్హులకు బీసీ బంధు చెక్కులను ఇవ్వడం జరుగుతుందని, ఒక్కో బీసీ బంధు చెక్కుకు 30% కమిషన్ని దాదాపుగా 15,000 నుండి 30,000 రూపాయలు తీసుకొని చెక్కు ఇవ్వడం జరుగుతుందని, ఇదే విషయమే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్దామని వస్తుంటే మాకు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగిందని, ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టించే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి నిజమైన లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కులను అందించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు దళిత బంధు బీసీ బంధు పేరుతో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని 30% తీసుకొని టీఆర్ఎస్ నాయకులు అనర్హులకు ఇవ్వడం జరుగుతుంది. మేమేమంటున్నాం, ఒక ఊర్లో ఏ ప్రతిపాదికన తర్వాత ఈరోజు బీసీ బంధు కానీ ఎస్సీ బంధు కానీ నిర్ణయం చేసిరని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడానికి వస్తుంటే పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారు తర్వాత మీరు టీఆర్ఎస్కు వత్త స్వల్పకుండా నిజమైన ఎవరైతే బెనిఫిషియర్స్ ఉంటారో వాళ్లకు న్యాయం జరిగే విధంగా చేయాలని, అదేవిధంగా దీంట్లో ఎమ్మెల్యే గారు స్థానిక నాయకులు కొంతమంది కుమ్మక్కాయ తర్వాత కొన్ని విషయాల్లో ఈరోజు ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు చేస్తున్న కార్యక్రమాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ కమిషన్లు దేనికోసం తీసుకుంటున్నారు? పార్టీ అభివృద్ధి కోసానిక, లేకుంటే మీ కార్యకర్తలను పరిపుష్టి చేసుకోవడానిక, లేకుంటే మీ ఖజానాలో వస్తున్నాయా? ఈరోజు మీరు చేసిన విధానం చూస్తుంటే అందరూ కూడా ప్రజాస్వామ్యంలో తలదంచుకున్న విధంగా ఉంది.